श्रीमहागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीदेवतायै नमः श्रीगुरुभ्यो नमः शूले शैलाविकम्पं न निमिषितमिषौ पट्टिसे साट्टहासं प्रासेसोत्प्रासं अव्याकुलमपि कुलिसे जातशङ्कं न शङ्कौ चक्रे अवक्रं कृपाणे अकृपणं असुरारातिभिः पात्यमाने दैत्यं पादेन देवी महिषित वपुषं पिंशति वः पुनातु శ్రీదేవత మహిషాసుర సంహార సమయములో ఆమె ఎలా ఆ మహిషాసురుణ్ణి సంహరించినది, తక్కిన దేవతాగణము యొక్క దివ్య దివ్యమైనటువంటి ఆయుధములు ఎలా నిష్ఫలములైనవి, బాణమహాకవి ఇందులో చెబుతున్నాడు. శూలే శైలావికంపం, శూలే శూలము ప్రయోగించగా, ఒక శూలము ఏ పరమేశ్వరుడో శూలమును విసిరాడు వాడి మీద, వాడు శైల అవికంపం శైలము వలె కదలకుండా ఉన్నాడు. అంత శూలము వేసినా సరే వాడికి ఏమీ కాలేదు, చీమ కుట్టినట్టు కూడా కాలేదు. శూలే శైల అవికంపం శైలము వలె అవికంపముగా మంత్రం చెబుతూ ఉంటారు. పర్వత ఇవాభిచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రముధారయా అని చెబుతారు. ఏదైనా ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడు, శంకుస్థాపనం చేస్తున్నప్పుడు ఇది స్థిరముగా ఉండాలి. పర్వత ఇవ అవిచాచలిహి అంటే కదలకుండా ఉండాలి అని చెబుతూ ఉంటారు. అట్లా ఇక్కడ శూలే శైల అవికంపం శైలము వలె అవికంపముగా ఉన్నాడు. నా నిమిషితం ఇషౌ, ఇషౌ అంటే ఇషువు ఎందు బాణమునందు ప్రయోగించగా, సతి సప్తమి అంటారు దీనిని. కాబట్టి బాణమును ప్రయోగించగా నా నిమిషం రెప్పపాటు కూడా వెయ్యలేదు, ఊరికి అలా చూస్తున్నాట. ఏదైనా భయపడినప్పుడు కళ్ళు ఇలా ఇలా అంటారు, కానీ వాడికి ఒక్కసారి ఇలా కూడా అనలేదట. నా నిమిషితం రెప్పపాటు కూడా వెయ్యకుండా కన్నార్పకుండా అట్లా చూస్తున్నాడు లెక్క లేకుండా. బాణము ఏ మహావిష్ణువో బాణమును ప్రయోగించినాడు వాడు. నిమిషం ఇలా కంటిరెప్ప కూడా వెయ్యకుండా అలా నిశ్చలంగా ఉన్నాడు. బాణము వేసిన వానికి ఏమీ కాలేదు. పట్టిసే సాట్టహాసం, పట్టిసము ఇది ఒక ఆయుధము కాబట్టి ఆ పట్టిసము విసిరితే సా అట్టహాసం, వాడింకా బిగ్గరగా పెద్ద పెద్దగా నవ్వుతున్నాడు, వికటాట్టహాసము చేస్తూ ఉన్నాడు, దాన్ని ఏమీ లెక్క పెట్టలేదు. ప్రాసే సోత్ప్రాసం, ప్రాసము అంటే అది కూడా ఓ బల్లెము లాంటిది, ప్రాసం అంటే ఆయుధము. ఆ ప్రాసమును చేస్తే వాడు సోత్ప్రాసం చాలా వెటకారముగా ఉన్నాడు, లెక్క లేకుండా వికటముగా ఉన్నాడు, చాలా ఎగతాళిగా ఉన్నాడు. అది విసిరితే వాణిని ఏమి చెయ్యటం లేదు ఆ ఆయుధం. ప్రాసే సోత్ప్రాసం అవ్యాకులమపి కులిసే, కులిశం భిదురం పవిహి అని, కులిశం అంటే వజ్రాయుధము, కులిశము వజ్రాయుధము విసిరితే అవ్యాకులం ఎలాంటి వ్యాకులత లేకుండా నిశ్చలంగా ఉన్నాడు వాడు, నిబ్బరంగా ఉన్నాడు. జాత శంకం న శంకౌ, శంకుహు అదొక శంకువు అంటే అదొక ఆయుధము. ఆ శంకువును విసిరితే జాత శంకం న, వాడికి ఎలాంటి శంక కూడా లేకుండా, ఏ అనుమానము లేకుండా, ఇది నన్నేమో చేస్తుందేమో అన్న అనుమానము లేకుండా చాలా నిర్భయంగా ఉన్నాడు. జాత శంకం న శంకౌ చక్రే అవక్రం, ఇప్పుడు మహావిష్ణువు అనుకున్నాం ఆయన చక్రము ప్రయోగించినాడట, చక్రమును ప్రయోగించిన వాడు అవక్రం,
చక్రం ఇలా ప్రయోగిస్తే ఇట్లా పక్కకో అటో ఇటో వంగి వక్రముగా కావాలి. వాడు నిశ్చలంగా ఉన్న చోటే ఉన్నాడు. చక్రే అవక్రం, ఎలాంటి వక్రత లేకుండా ఉన్నాడు. చక్రే అవక్రం కృపాణి కృపణం, కృపాణే అకృపణం కృపాణము. ఈ ఆయుధము ప్రయోగించినప్పుడు అకృపణం అంటే వాడు ఎటువంటి దీనత్వాన్ని పొందలేదు. మామూలుగా ఒక పెద్ద ఆయుధము తగిలిందంటే వాడు చాలా దైన్యమును పొందాలి, అబ్బా అమ్మ అయ్యో అని పడిపోవాలి. అకృపణం ఎటువంటి దైన్యమును పొందలేదు. అసురారాతిభిః పాత్యమానే, ఇవన్నీ కూడా ఎవరు వేశారు? దేవతలు. అసురుల యొక్క అరాతులు అంటే శత్రువులు, దేవతలు. అసురారాతిభిః దేవతాభిః పాత్యమానే, ఇవన్నీ కూడా దేవతలు. ఇవన్నీ వేస్తే కూడా, ఇన్ని విధములైనటువంటి ఆయుధములను ప్రయోగిస్తే కూడా వాడు ఏమీ చెలించటం లేదు. ఒక్కొక్క ఆయుధము వేసినప్పుడు ఒక్కో విధంగా లెక్క లేకుండా ఉన్నాడు. శూలే శైలావికంపం, శూలము విసిరినప్పుడు వాడు కొండ వలె కదలకుండా ఉన్నాడు. శైలము వలె నా నిమిషం ఇషౌ, నా నిమిషితం ఇషౌ. బాణము ప్రయోగించినప్పుడు, ఇషువును ప్రయోగించినప్పుడు నా నిమిషం నిమిషితం రెప్పపాటు కూడా వెయ్యలేదు. పట్టిసే సాట్టహాసం, పట్టిసము అనే ఆయుధము విసిరినప్పుడు వాడు సాట్టహాసముగా ఉన్నాడు, వికటాట్టహాసమే చేస్తున్నాడు. ప్రాసే సోత్ప్రాసం, ప్రాసము అనే ఆయుధము బల్యమును విసిరినప్పుడు వాడు సోత్ప్రాసం వికటముగా వెటకారముగా ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అవ్యాకులమపి కులిసే వజ్రాయుధము విసిరినప్పుడు వాడు ఎలాంటి వ్యాకులమును చెందలేదు. జాతశంకం నశంకవు, శంకువును విసిరితే వాడు ఎలాంటి శంకను పొందలేదు, అనుమానమును పొందలేదు. చక్రే అవక్రం, ఎలాంటి మహాచక్రమును ప్రయోగించినా వాడు అవక్రముగా ఉన్నాడు. కృపాణే అకృపణం, కృపాణము విసిరితే అకృపణముడుగా దీనును దీనత్వము లేకుండా దైన్యము లేకుండా ఉన్నాడు. అసురారాతిభిః పాత్యమానే, ఇదంతా దేవతల చేత ఇన్ని ఆయుధములు ప్రయోగింపబడగా వాడు ఇలా ఇలా ఉన్నాడు. కానీ దైత్యం పాదేన దేవీ మహిషిత వపుషం పింశతి అంటున్నాడు. పాదేన దేవి అమ్మవారు, పాదేన తన పాదముతో మహిషిత వపుషం, దైత్యం అంటే మహిషుడుగా మహిషుడుగా చెయ్యబడినటువంటి వాడు అసురుడు. వాడు మహిష రూపమును ధరించినటువంటి వాడు ఆ అసురుడు. వాణిని పింశతి అంటే పిండి వేస్తున్నదట. పింశనం అంటే పిండటం. వాణి యొక్క మజ్జ మాంస మేధో మేధ సర్వస్వమును ఆమె పిండి వేస్తున్నది ఒక్కసారి ఇలా పాదముతో తొక్కడము చేత. కాబట్టి దైత్యం పాదేన దేవి మహిషిత వపుషం పింశతి వఃపునాతు, అటువంటి ఆ దేవదేవి దే సమస్త దేవతాగణము యొక్క దివ్యాయుధములు వ్యర్థములు కాగా అమ్మవారు కేవలము పాదాగ్రము చేత వాణి సర్వమును సర్వబలమును పిండుతూ పిండి పిండి చేస్తూ పిండుతూ ఉన్నటువంటి ఆ దేవదేవి మనలనందరినీ మిమ్ములను అనుగ్రహించుగాక, వఃపునాతు మిమ్ములను అనుగ్రహించుగాక రక్షించుగాక అని చెబుతున్నాడు బాణమహాకవి అత్యద్భుతమైనటువంటి వర్ణనతో. మహిషాసురుడు ఎట్లాంటి వాడో చెబుతున్నాడు. మనం విన్నాం చక్షురుడు ఒకసారి మక్షిక పాదఘాతమున మాన్య జగంబులు కంపమందవే అనే సమస్య ఇచ్చారు. మక్షిక అంటే అడవి దోమ ఈగ, దాని యొక్క పాదఘాతానికి ఓసారి దోమ వచ్చి వాలితే జగములన్నీ కంపించిపోతున్నాయట. అది ఎలా సాధ్యం? దానికి పూరణ ఒక అడవి దోమ లేదా ఈగ, మామూలు ఈగ కన్నా ఇంకొంచెం లావుగా పెద్దగా ఉండొచ్చు, కానీ దోమే కానీ దోమ ఏనుగైతే కాదు కదా. ఏనుగు వాలినా జగత్తులు కంపమందవు. మరి ఎలా కంపించాయో చూద్దాం. మరి మక్షిక పాదఘాతమున మాన్య జగంబులు కంపమందవే, మక్షిక యొక్క పాదఘాతమున మాన్యమైనటువంటి జగత్తులన్నీ కంపించిపోతున్నాయి అన్నాడు. అది సమస్య. పూరణ ఎలా చెప్పానంటే చక్షురుడాది రాక్షసుల చయ్యన చంపితి వీవు తల్లి, చక్షురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ చయ్యన ఊరికే త్రుటికాలములో చంపివేశావు తల్లి నీవు. చక్షురుడాది రాక్షసుల చయ్యన చంపితి వీవు తల్లి, కోపేక్షణవైన నాడు నీవు కోపేక్షణవైతే, ఒక్కసారి నీవు కన్నెర్ర చేశావంటే కోపేక్షణమైన నాడు
జగమెల్లను భగ్గన మండిపోవదే. లక్షిత పాదనాద శుభ లక్షణ లక్షిత వీడు అదెంత ఈ మక్షిక. ఈ చక్షురుడున్నాడే, వాడు మహామహాదైత్య సంఘమును సంహరించిన తల్లివి నీవు, నీకు వీడెంత ఈ ఒక మక్షిక, వీడొక దోమ ఈగ లాంటి వాడు వీడు. వీడదెంత ఈ మక్షిక పాదఘాతమున మాన్య జగంబులు కంపమందవే. నీ పాదఘాతమునకు జగత్తులు అల్లాడిపోవా తల్లి, అది మక్షిక యొక్క పాదఘాతము కాదు, అమ్మవారి పాదఘాతము. కాబట్టి చక్షురుడాది రాక్షసుల చయ్యన చంపితివి ఇవు తల్లి, కోపేక్షణవైన నాడు జగమెల్లను భగ్గున మండిపోవదే. లక్షిత పాదనాద శుభ లక్షణ లక్షిత వీడదెంత ఈ మక్షిక పాదఘాతమున మాన్య జగంబులు కంపమందవే. అలా ఇక్కడ చక్షురుడు, తామ్రుడు, అసిలోముడు ఇలాంటి వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి రాక్షసానీకము ఆ మహిషాసురుని యొక్క సేనాపతులై ఉన్నారు. అలాంటి వాడు దేవేంద్రుని మీదికి దండెత్తి వస్తాను అని దూత చేత ఒక వార్తను పంపాడు. దేవేంద్రుడు దిక్పాలకులతో, బ్రహ్మాది దేవతలతో సమావిష్టుడయ్యాడు. అందరితో సమాలోచన చేస్తూ ఉన్నాడు. గురువు అయినటువంటి బృహస్పతిని శరణు వేడాడు. అయ్యా మహానుభావ, ఏం చెయ్యమంటావు అన్నాడు. వాడింత విర్రవీగుతున్నాడు, ఏం చెయ్యమంటావు అని అడిగాడు. ఎంతో కొంత ప్రయత్నము చేసి ఎదుర్కోవలే గాని దైవము అని, దైవం విహత్య కురు పౌరుషం ఆత్మశక్త్యా ఎత్తనే కృతే ఎదిన సిద్ధ్యతి కోత్ర దోష అన్నాడు. ప్రతిదానికి దేవుడున్నాడు, దేవుడున్నాడని సోమరితనము పెంచుకోవడం లక్షణము కాదు, మానవ లక్షణమే కాదు, దేవతా లక్షణం అసలు కాకూడదు. కాబట్టి నీవు దేవేంద్రుడు, నీవు ప్రయత్నము చేసి వాణ్ణి వంచడానికే ప్రయత్నము ఎలాగైనా చెయ్యవలసిందే తప్ప చేతులు ముడుచుకుని కూర్చోవడానికి వీల్లేదని బృహస్పతి అయినటువంటి గురువు ఆయన ఉపదేశించాడు. ఆ దేవదేవి అనుగ్రహమే ఉత్సాహము ప్రయత్నము. అంటే ప్రయత్నం అంటే సాక్షాత్తు పరమేశ్వరీదేవి, అమ్మవారి యొక్క కరుణ ఎక్కడుందో అక్కడ ప్రయత్నము అనేది ఉంటుంది, అక్కడ సిద్ధి ఉంటుంది. ఆ సిద్ధి పరమేశ్వరి స్వరూపము. అలాంటి అమ్మవారిని మనము మోహన రాగములో రాగ తపస్యాపూర్వకంగా ఉపాసిద్దాం. నీయోగము ఇంతటిదని నేనింత తెలుపగా నిరుపమ కరుణాశాలిని నీరజగళ మాలిని. నీరజములు, పద్మములు అన్నీ ఆమె మెడలో మాలగా ఉన్నాయి. అలాంటి మాల కలిగినది ఆమె మాలిని. నీయోగమింతటిదని నేనింత తెలుపగా నీయోగమింతటిదని నేనింత తెలుపగా నిరుపమ కరుణాశాలిని నిరుపమ కరుణాశాలిని నీరజగళ మాలిని నీరజగళ మాలిని నీయోగమింతటిదని నేనింత తెలుపగా తన నాలుగు మోములతో తనివి తీర పలికే బ్రహ్మ తన నాలుగు మోములతో తనివి తీర పలికే బ్రహ్మ తన విశాల హృదయమున తనివారగనిలి పేశూరి తన విశాల హృదయమున తనివారగనిలి పేశూరి త
తన పులకిత గాత్రం ఉన్న తన పులకిత గాత్రం ఉన్న తలను వంచి దాల్చే శివుడు ముగురయ్యల మూల శక్తి ముగురయ్యల మూల శక్తి ముగుదవు నీవగుదువని నీ యోగమింతటిదని నేనింత తెలుపగా మదవారణ మదవారణ కవితై రావత గామిని మదవారణము అంటే మదించినటువంటి ఏనుగు వారణం అంటే దాని యొక్క మద మదమును వారణము వారించేటువంటి కవిత అనే ఐరావతమునుతో నడిచేటువంటి తల్లి ఐరావతముపై ఐంద్రీ గజ సమారూఢ అటువంటి అమ్మవారు కవితావర గజగామిని సరస్వతీదేవి మదవారణ మదవారణ కవితైరావత గామిని హరిచంద్రుని యద నిలిపిన వరచాంద్రీ సీతయామిని హరి అనేటువంటి చంద్రుణ్ణి తన హృదయములో నిలుపుకున్నటువంటి రాత్రి అని లక్ష్మీదేవి హరిచంద్రుని హరిచంద్రుని యద నిలిపిన వరచాంద్రీ సీతయామిని హరుడను హిమనగమును కరగించు దివస బాలమణి పరమేశ్వరుడు ఒక హిమాలయము పగటి లేత ఎండ తగిలితే ఆ హిమాలయము కరుగుతుంది ఆ లేత ఎండ అమ్మవారు శివుడు హిమాలయము హరుడను హరుడను హిమనగమును కరగించు దివస బాలమణి వాగ్దాయిని హరిమోహిని వాగ్దాయిని హరిమోహిని శ్రీధారిణి శివకామిని నీ యోగమింతటిదని నేనింత తెలుపగా అరుణారుణ పదకమలము సోకిన కవితాగానము అరుణారుణ పద కమలము సోకిన కవితాగానము సద్య ఫల శీఘ్రవరము మరియచ్చటను కానము ఎందుకంటే కలవు చండీ వినాయకవు అన్నారు కలియుగములో అమ్మవారే శీఘ్రమైన వరప్రసాదిని సద్య ఫలదాయిని అన్నారు అమ్మవారిని అందువల్ల సద్య ఫల శీఘ్రవరము మరియచ్చటను కానము అవధాన శ్రీపీఠము నందు దయయే అవధానము అవధానం అంటే ఏకాగ్రత అమ్మవారి ఏకాగ్రత ఎప్పుడూ దయాప్రసారమే అవధాన శ్రీపీఠము నందు దయలే అవధానము నాగఫణి శ్రీగళముక నాగఫణి శ్రీగళముక కవనవాయులీనము కవనవాయులీనము నీ యోగమింతటిదని నేనింత తెలుపగా నీ యోగమింతటిదని నేనింత తెలుపగా నిరుపమ కరుణా
నిరుపమ కరుణాశాలిని నీరజగళమాలిని నిరుపమ కరుణాశాలిని నీరజగళమాలిని నీ యోగమింతటిదని నేనింత తెలుపగా జయోస్తు.